Thank you, Jesus. Thank you, Father. Yeah. Okay. Okay. Praise the Lord, everyone. A very good evening to you all. In the name of Jesus, I welcome you all once again. మళ్ళీ ఈరోజు సాయంత్రము మీ అందరినీ కలుసుకోవడంలో చాలా ఆనందంగా ఉంది. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు చాలా మంచివాడుగా ఉన్నాడు. అవునా? మన కష్ట సమయాల్లో, మన ఇబ్బంది సమయాల్లో మరి దేవుడిని మనల్ని విడిపించి మరి అనుదినము మనకు పొద్దున లేవగానే పనికి పోయే ముందు లేక మనం ఏదైనా పని ప్రారంభించే ముందు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా సాయంత్రము ఏదైనా పని ఆరంభి పడుకునే ముందు కూడా దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్ ఇన్ ద మార్నింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఈవినింగ్. సచ్ అ గుడ్ గాడ్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. ఇంత మంచి దేవుడు మన జీవితంలో ఉన్నాడు. కాకపోతే మన జీవితంలో ఎక్కడో ఒక చోట ఆశీర్వాదం ఉంటుందా ఉండదా అనే ఒక ఆలోచన. అవునా? విల్ రియల్లీ గాడ్ బ్లెస్ అస్ బ్రదర్? ఎందుకంటే అందరం కష్టపడతా ఉన్నాం. మీరు కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నా బ్రదర్. మనం నిజంగా ఈ అబ్రహాం ఆశీర్వాదం అని అంటూ ఉంటారు కదా, అది మనకు నిజంగా మన లైఫ్లో ఉందా? అవునా? నిజంగా ఆ అబ్రహాంలా ధనవంతులం మేము అవ్వచ్చా? మాకు ఏ సోర్స్ లేదు కదా బ్రదర్, ఏ ఒక్క థింగ్స్ లేవు కదా బ్రదర్. హౌ క్యాన్ వీ హ్యాండిల్ థింగ్స్? విల్ వి రియల్లీ రిసీవ్ దట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్? విల్ గాడ్ రియల్లీ బ్లెస్సెస్? లెటస్ సీ. బికాస్ కొంతమంది జీవితంలో కంటిన్యూగా ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటారు. మీలో ఎవరన్నా కంటిన్యూగా ఫెయిల్యూర్ చూస్తూనే ఉంటే ఈ వాక్యం మీ కొరకు. ఇఫ్ యు ఆర్ కంటిన్యూస్లీ ఫెయిలింగ్, ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగానికి రాస్తారు సెలెక్ట్గా. అవునా? ఇలా ఉద్యోగంకి అప్లై చేస్తూ ఉంటారు, ఇంటర్వ్యూ అయితే రాదు, ఇంటర్వ్యూ అయితే ఉద్యోగం రాదు. ఇలా సంథింగ్ ఆర్ ది అదర్ మనం అప్లై చేస్తూనే ఉంటాం, కానీ సక్సెస్ అనేది చూడం. మనం ఓదార్చుకుంటూ ఉంటాం, ఓకే గాడ్ విల్ గివ్ మీ ద బెస్ట్, గాడ్ విల్ గివ్ మీ ద బెస్ట్ అని. కానీ లోపల డీప్ ఇన్ టు ద హార్ట్ ఏమైపోతుంది అంటే ఒక చిన్న బాధ, అరే ఇంకెప్పుడు నేను బ్లెస్ అవుతా, ఇంకెప్పుడు ఈ మూమెంట్లో. మరి ఇల్లు కొనడము చాలా కష్టం కదా, ల్యాండ్ కొనడం కష్టం, ఇలాంటి ఎన్నో కష్టమైన విషయాలు మన జీవితంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా అనే అంశం పైన చూద్దాం. ఈరోజు యొక్క అంశము రెహబోత్. ముందుగా దేవుణ్ణి ప్రార్థించి ఈ లైవ్ని, ఈ ప్రార్థనని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, మంచి దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు వేసాయా. రాజుల రాజా, ప్రభువుల ప్రభు, అతి త్వరగా వచ్చి ప్రభు మీ బిడ్డలని సిద్ధపరిచి ఆశీర్వదించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు వేసాయ. మరి ప్రభు ఇక్కడ ఎంతమంది వీక్షిస్తున్నారు తండ్రి, వాళ్ళందరి యొక్క సరిహద్దులను మీరు విశాలపరచబోతున్నందుకు వందనాలు. వాళ్ళ జీవితంలో ఉన్న ఒక ఆలోచనలు, ఒక సందేహాలు, లేకపోతే ఒక భయాలు ప్రభు, అవన్నీ ఈ వాక్యం ద్వారా మీరు తీసి పడేస్తున్నందుకు వందనాలు వేసాయ. ఇక్కడున్న ప్రతి ఒక్కరయ్యా విజయవంతంగా అవ్వబోతున్నందుకు వందనాలు తండ్రి. మీరు వాళ్ళతోని మాట్లాడుతున్నారు, మాట్లాడుతూనే ఉంటారు వేసాయ. వాళ్ళు మీ స్వరం వింటున్నందుకు వందనాలయ్యా. దివారాత్రము మీ స్వరం వింటున్నందుకు వందనాలు. ఒక గొప్ప అభిషేకంతోని, యేసుక్రీస్తు రక్తంతోని వీళ్ళందరినీ నింపి శుద్ధీకరించి ఆశీర్వదించినందుకు వందనాలు. యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్. ఆదికాండము 26:18-22 వరకు చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 26 ఫ్రమ్ వర్స్ 18-22. జెనసిస్ అందరూ వీలైతే మార్నింగే మీకు ఆప్షన్ బైబిల్ లేకుండా ఉండొచ్చు. ఈవినింగ్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ బైబిల్. ఇఫ్ యు ఆర్ ఈటింగ్ దట్స్ ఓకే. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ బైబిల్. 9:00 కదా, సో అందరు పనులనే అయిపోయి ఉంటారు కాబట్టి అందరు బైబిల్ పట్టుకోవాలా, బుక్ పట్టుకోవాలా, రాసుకోవాలా. ఆదికాండము జెనసిస్ చాప్టర్ 26:18-22. ఆదికాండము 26:18-22 వచనాలు. జెనసిస్ 26:18-22. ఈరోజు టైటిల్ వచ్చేసి రెహబోత్. రెహబోత్ రైట్. 18 ఆదికాండము 26:18 చదువుతున్నా చూడండి. అండ్ ఐజాక్ డిగ్డ్ అగైన్ ద వెల్స్ ఆఫ్ వాటర్ అండ్ విచ్ హీ హ్యాడ్ డిగ్డ్ ఇన్ ద డేస్ ఆఫ్ అబ్రహాం హిస్ ఫాదర్ ఫర్ ద ఫిలిస్టియన్స్ హ్యాడ్ స్టాప్డ్ హిమ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హిస్ ఆఫ్ అబ్రహాం అండ్ హీ కాల్డ్ దేర్ నేమ్స్ ఆఫ్టర్ నేమ్స్ బై విచ్ ద ఫాదర్ హీ కాల్డ్ దెమ్ అండ్ ఐజాక్ ద సర్వెంట్ డిగ్డ్ in the valley and found there a well of springing water. Then the hardman of Gerar did strive with Isaac hardman, saying, the water is ours.
అండ్ హీ కాల్డ్ ద నేమ్ ఆఫ్ ద వెల్ ఇసక్ బికాస్ దే స్టోవ్ విత్ హిమ్ అండ్ దే డిడ్ అనదర్ వెల్ అండ్ స్టోవ్ ఫర్ దట్ ఆల్సో అండ్ హీ కాల్డ్ దెమ్ అండ్ హీ కాల్డ్ ద నేమ్ ఆఫ్ ఇట్ సిత్నా అండ్ 22 లాస్ట్ వర్స్ 22 అండ్ హీ రిమూవ్డ్ ఫ్రమ్ థెన్స్ అండ్ డిగ్డ్ అనదర్ వెల్ అండ్ ఫర్ దట్ దే స్టోవ్ నాట్ అండ్ హీ కాల్డ్ ద నేమ్ ఆఫ్ ఇట్ రెహబోత్ అండ్ హీ సెడ్ ఫర్ నౌ ద లార్డ్ హ్యాత్ మేడ్ రూమ్ ఫర్ అస్ అండ్ వీ షల్ హ్యావ్ ఫ్రూట్ఫుల్ ఇన్ ద వీ షల్ బి ఫ్రూట్ఫుల్ ఇన్ ద ల్యాండ్ రైట్ అందరూ రెహబోత్ అనండి ఓకే రెహబోత్ ఈజ్ అ మిరకల్ దట్ కమ్స్ ఆఫ్టర్ కంటిన్యూస్ సక్సెస్ కొంతమంది వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు ఓకే వాళ్ళు 10 సార్లు రాసినా ఫెయిల్ అయిపోతూ ఉంటారు 10th క్లాస్ ఒక్కొక్కటి 2-3 సార్లు రాస్తారు ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఇంటర్మీడియట్ 2-3 సార్లు రాస్తారు ఫెయిల్ అయిపోతారు కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ మీ జాబ్ విషయంలో కొంతమంది వీసా అప్లై చేస్తారు కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ కొంతమంది పాస్పోర్ట్ అప్లై చేస్తారు కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ ఇలా ఎంతమంది మీ జీవితాలు అనుభవించి ఉంటారు అవునా ఒక ఫెయిల్యూర్ లైఫ్ కంప్లీట్లీ ఆ లైఫ్ విత్ ఫుల్ ఆఫ్ స్ట్రగుల్ ఫుల్ ఆఫ్ పెయిన్ ఫుల్ ఆఫ్ యాగనీ ఒకలాంటి నొప్పి బాధ కలిగిన ఒక జీవితము ఎంతమంది జీవించి ఉంటారు ఈ గోత్రు చేస్తూ ఉంటే ఎలా అవుతుందంటే ఇంకా నాకు దొరకదేమో ఈ గవర్నమెంట్ జాబ్లో మరి దేవుడి చిత్తం లేదేమో ఈ బిజినెస్లో దేవుని చిత్తం లేదేమో ఎందుకంటే కంటిన్యూగా లాస్ అయిపోతున్నాం ఏది ముట్టినా లాస్ అయిపోతున్నాం కాబట్టి ఏమి చేయాలా ప్రభువా ఎటు అడుగు పెట్టాలా అని బాధపడుతూ ఉన్న రోజులు మనకు ఉండొచ్చు యునో వీ వుడ్ హావ్ బీన్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ హౌ లాంగ్ లార్డ్ ఐ షుడ్ ఫేస్ దిస్ హౌ లాంగ్ వీ హ్యావ్ టు గో త్రూ దిస్ బట్ టుడే గాడ్ ఈస్ గివింగ్ యు అబోత్ ఎ వర్డ్ కాల్డ్ రెహబోత్ రెహబోత్ అంటే ఇక్కడ ఇస్సాకు మీ అందరికీ తెలిసి స్టోరీ ఏమవుతుందంటే ఒక చోట మరి వెల్ని తవ్వితే నీళ్ళు వచ్చిన తర్వాత అందరు నాది అని గుంజుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇలా కానీ ఇస్సాకు తన యొక్క పోరాటం ఆపలే ఇస్సాకు తన యొక్క ఫైట్ని ఆపలే తన ఆశీర్వాదం పొందుకునేదాకా తన యొక్క కష్టం విడిచిపెట్టలే చూడండి దేవుని బిడ్డలారా కరెక్టే ఒక్కటి మీరు అర్థం చేసుకోండి దేవుడు మీకు చేస్తాడు డౌట్ లేదు దేవుడు మనకి డబ్బులు ఇస్తాడు దేవుడు మనకి అద్భుతాలు చేస్తాడు దేవుడు మనకు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు నేను కాదన్నట్లే కాకపోతే దానికి తగిన హార్డ్ వర్క్ కూడా చాలా ముఖ్యం ఇది చాలామంది మిస్ అయిపోతున్నారు చాలామంది నేను పర్సనల్గా చూసిన వాళ్ళు ఏమైపోతున్నారంటే దేవుడు మాకు డబ్బులు ఇస్తాడని చెప్పి అనేకులు ఉద్యోగం విడిచిపెట్టి కూర్చున్న వాళ్ళని నేను చూసినాను దేవుడు ఇస్తాడు దేవుడు చేస్తాడు దేవుడు చూస్తాడని ఫ్యూ మిస్గైడ్ అయిపోతున్నారు కొంతమంది జనాలు వాళ్ళ యొక్క ప్రొఫెషన్ నుంచి వాళ్ళు బయటికి వచ్చేసి నేను సేవ చేస్తా అని చెప్పి మరి అనేకమైన డిస్టర్బెన్స్ వాళ్ళ లైఫ్లో తీసుకొస్తారు ఒకలాంటి అలసట వాళ్ళ జీవితంలో వచ్చేసి దీన్ని మరి సోంబేరి వాళ్ళు చాలామంది పట్టుకుంటున్నారు సోంబేరిగా ఉన్న వాళ్ళు చాలామంది పట్టుకుంటున్నారు అవునా దేవుని సేవ చేసుకుంటా నేను దేవుడు నాకు డబ్బులు ఇస్తాడని ఒక సోంబేరితనాన్ని తీసుకొస్తున్నారు కృప అనేది ఇట్స్ అ హార్డ్ వర్క్ గ్రేస్ ఇస్ నథింగ్ బట్ హార్డ్ వర్క్ గ్రేస్ ఇస్ జీసస్ క్రైస్ట్ హాజ్ వర్క్డ్ హార్డ్ ఎంతసేపు దేవునికి శోధనలు వచ్చినాయి దాన్ని ఎందుకు జయించండి దేవుడు ఆ హార్డ్ వర్క్ టుడే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దెర్ మస్ట్ ఆల్వేస్ బీ అ హార్డ్ వర్క్ ఇన్ యువర్ బ్లెస్సింగ్ బ్రదర్ మేము కష్టపడుతున్నాం బ్రదర్ ఇక్కడ చూడండి ఇస్సాకు వెళ్ళి కట్టిందంట కట్టిన తర్వాత ఇది గవర్నమెంట్ది ఇది మాది ఇది మీది అని కొట్టి మరీ తీసుకోబోతున్నారు ఎంత నష్టము ఇస్సాక్కి అవునా కొడితే తన శిష్యులు ఒక 10 మంది ఉన్నారనుకోండి ఇస్సాకు శిష్యులని కొట్టిరు కొట్టి పంపించిన తర్వాత ఆ 10 మంది ఉంటారు అందులో 8 మంది అయిపోయి ఉంటారు నిజంగా విశ్వాసంగా ఒక 5 ఆగి ఉంటారు ఇలా కొన్ని 100 మంది ఇస్సాకును విడిచిపెట్టి వెళ్ళిపోయిన రోజు ఓకే ఆ ఒంటరితనము ఆ బాధ హీ వాజ్ కంటిన్యూస్లీ ఫేసింగ్ దట్ లాస్ అబ్రహాం ఉండేదాకా ఇస్సాక్కి ఏ ప్రాబ్లం రాలే ఒక్కసారి అబ్రహాం చనిపోయిన తర్వాత ఇస్సాక్కి ప్రాబ్లమ్స్ రావడం మొదలైంది కొన్ని కొన్నిసార్లు మనకి కూడా అలానే మన తల్లిదండ్రులు మనల్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు మా కొంతమంది అంటూ ఉంటారు బ్రదర్ మా మమ్మీ ఉన్నప్పుడు ఇలా ఉంటుండే మా డాడీ ఉన్నప్పుడు ఇలా ఉంటుండే బ్రదర్ ఒకేసారి అందరూ నన్ను అటాక్ చేయడం మొదలుపెట్టారు అందరూ నన్ను మోసం చేయడం మొదలుపెట్టారు అవునా నీ కుటుంబంలో నీకు తలగా ఉన్నవాళ్ళు ఒకసారి చనిపోతే నిన్ను మోసం చేయడం మొదలు పెడుతుండొచ్చు జనాలు అవునా నిన్ను మోసం చేసి నీకు మాయమాటలు చెప్పి నిన్ను డైవర్ట్ చేయాలన్న థాట్తో నేను మీకు ఉండొచ్చు ఇలా యూ మైట్ హ్యావ్ బీన్ మిస్గైడెడ్ ఇన్ యువర్ ఏరియాస్ చనిపోయిన తర్వాత చాలామంది చెప్తారు బ్రదర్ నా డాడీ ఉన్నప్పుడు ఇలా లేకుండే బ్రదర్
మా తాత ఉన్నప్పుడు ఇలా లేకుండే బ్రదర్, మా అమ్మమ్మ ఉన్నప్పుడు ఇలా లేకుండే బ్రదర్. ఆల్ ఆఫ్ అ సడన్ ఎవ్రీథింగ్ చేంజ్డ్ బ్రదర్, అవర్ లైఫ్స్ వేర్ నాట్ లైక్ దిస్. బట్ ఇక్కడ కూడా అబ్రహాం చనిపోయిన తర్వాత, తండ్రి చనిపోయిన తర్వాత ఒక మిస్గైడ్ లైఫ్, అవునా, కంటిన్యూస్ లాస్. కానీ దేవుడు అబ్రహాంకి తోడుగా ఉన్నట్టే ఇస్సాక్కి కూడా తోడుగున్నాడంట. హల్లెలూయ. ఇస్సాక్కి తోడుగున్నట్టే యాకోబుకి కూడా తోడున్నాడంట, యాకోబుకి తోడున్నట్టే ఈరోజు నీకు నాకు కూడా తోడుగా ఉన్నాడంట. హల్లెలూయ. ఎస్. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. దేవుడు ఆ రోజు అబ్రహాంకి తోడుగున్నాడా నిజమైతే, ఇస్సాక్కి తోడుగున్నాడా అని ఇప్పుడు చూద్దాం. దాని తర్వాత ఇస్సాక్కి తోడుంటే ఖచ్చితంగా యాకోబుకి కూడా తోడు ఉంటాడు, కాబట్టి ఆ దేవుడు మనకు కూడా తోడై ఉంటాడంట. జీసస్ క్రైస్ట్, one thing you have to keep it in your mind, Jesus Christ never left you. He never told, though you sinned, yet he want to come closer to you. But the problem is, he cannot live in darkness. ఎందుకు పరిశుద్ధత గురించి నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నానంటే, కారణం ఏంటంటే, నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే ఆ పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. నువ్వు పాపంలో ఉంటే మైట్ బి దేవుడు నిన్ను విడిచిపెట్టి పోడు, ఓకే. గాడ్ విల్ నాట్ లీవ్ అండ్ గో. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ సిన్, గాడ్ కెనాట్ వర్క్. గాడ్ కెనాట్ వర్క్. అది ఎలా ఉంటుందంటే, పరిశుద్ధాత్మ కొంతమంది ఉంటారు ఆఫీసెస్లో, అవునా, వాళ్ళు పని చేయరు, వాళ్ళు వస్తారు, పండుకుంటారు, తింటారు, టీ తాగుతారు, వెళ్ళిపోతారు, జీతం తీసుకొని పోతారు. ఇలా కొంతమంది ఉంటారు. అలా మన పరిశుద్ధాత్మను చేస్తున్నట్టుంటుంది. దెర్ మస్ట్ బి వర్క్, దెర్ మస్ట్ బి యాక్షన్. కానీ ఇక్కడ శరీరానుసారంగా, ఫినాన్షియల్గా, ఫిజికల్గా, మెంటల్గా ఇస్సాకు దెబ్బపడ్డది. ఒక్కసారి రెండుసార్లుగా, చాలాసార్లు దెబ్బపడ్డది. ఇక్కడ మీరు చదువుతూ ఉండండి, వస్తూ ఉంటుంది. అబ్రహాం చనిపోయిన తర్వాత చాలాసార్లు దెబ్బపడ్డది ఇస్సాక్కి. కంటిన్యూస్ ఫెయిల్యూర్ ఇన్ ఐజాక్స్ లైఫ్, కంటిన్యూస్ ఫెయిల్యూర్. ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అడుగు పెట్టినప్పుడల్లా మట్టి. ఇంకా ఇస్సాక్ అనుకోవచ్చు కదా, దానికి ఒక పేరు పెట్టేసిండు, ఏందని, ఇట్స్ అ లెసన్ ఫర్ మీ, ఇట్స్ అ లెసన్ ఫర్ మీ. నేను ఒకసారి బాధపడ్డా, ఏంది ప్రభా ఎప్పుడు చూసినా మాకు లాస్ ఇస్తున్నావు, నేను ఈరోజు బాధపడి ఏడుస్తా ఉన్నా, ఎందుకు ప్రభా మేము లాస్ గుండా పోవాలా, ఎందుకు ప్రభా, ఇంత కష్టపడిన డబ్బులు కదా, ఇంత కష్టపడిన ఇది కదా, ఎవరికన్నా ఈ బాధ ఉండుంటుంది కదా మీలో డబ్బులు లాస్ అయిన వాళ్ళకి, అనా, ఇఫ్ యూ వెంట్ త్రూ లాస్ యూ వుడ్ హ్యావ్ హ్యాడ్ దట్ పెయిన్ ఇన్ యువర్ హార్ట్. లార్డ్ హౌ లాంగ్ లార్డ్ జీసస్, వై లార్డ్ జీసస్ వీఆర్ ఫేసింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఎందుకు ప్రభా మాలో ఈ బాధ, ఈ దుఃఖము, ఈ వేదన అని మీలో అనేకులకు వచ్చి ఉంటుంది. ఒక లాస్, ఒక డబ్బు కానివ్వండి, లేకపోతే భర్త విడిచిపెట్టి వేరే స్త్రీ దగ్గర పోవడము, లేకపోతే భార్య విడిచిపెట్టి వేరే పురుషుడి దగ్గర పోవడము, లేకపోతే ఒకరినొకరు మాటల ద్వారా నిందించి నొప్పి పుట్టించుకోవడము, అవునా, ఒక కుటుంబంలో విరిగిపోవడము, ఉద్యోగంలో బాస్ నిన్ను ఫైర్ చేస్తా అని ధమ్కియడము, నిన్ను తీసేస్తా, నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా, నీకు ఉద్యోగం లేకుండా చేస్తా, నీకు ఫ్యూచర్ లేకుండా చేస్తా అని భయపెట్టడము, ముఖ్యంగా స్త్రీలని ఆడవాళ్ళని, అవునా, బాస్లు భయపెట్టడము, నీకు ప్రమోషన్ కావాలంటే నువ్వు ఈరోజు నాతో గడుపు అన్నట్టు ఆ ధమ్కిలు ఇవ్వడము, అవునా, నీకు క్లయింట్స్ కావాలంటే, నీకు భవిష్యత్తు కావాలి, నేను సహాయం చేయాలంటే నువ్వు నాతో వీడియో కాల్లో మాట్లాడు అని ఇలా రకరకాలుగా టార్చర్స్ ఉండుంటుంది మీకు, అవునా. దీస్ కైండ్ ఆఫ్ టార్చర్స్ యూ మైట్ ఆఫ్ ఫేస్. నీ గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే ఇంత డబ్బులు, స్త్రీలు అయితే నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి అని అండి. ఎంతో దుఃఖం, మనుషుల యొక్క హృదయం అంత దుఃఖం, అవునా. ఆ దుఃఖంతో నిండిపోయినప్పుడు ఇస్సాకు యొక్క హృదయం కూడా దుఃఖంతో, ఆల్రెడీ తండ్రి చనిపోయాడు, దాని తర్వాత లాస్ మీద లాస్, లాస్ మీద లాస్ పోతుంది. కానైనా ఇస్సాకు ఆపలేడంట, హల్లెలూయ. ఎందుకంటే ఇస్సాక్కి ఒక విశ్వాసం ఉండే, ఆ రోజు మా నాన్నకి మా తండ్రికి తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నాకు కూడా తోడుగా ఉంటాడు అని, హల్లెలూయ. దాని తర్వాత అతను తొవ్వి తొవ్వి తొవ్విన తర్వాత ఒక పలాన చోట తవ్వుతాడనమాట. ఆ తొవ్విన చోట రెహోబోత్ అని పెడతాడు. రెహోబోత్ అంటే ఏందో తెలుసా, అర్థము కిందనే ఉంటుంది చూడండి. ఫర్ నౌ ద లార్డ్ హ్యాత్ మేడ్ రూమ్ ఫర్ అస్ అండ్ వీ షల్ బీ ఫ్రూట్ఫుల్ ఇన్ ద ల్యాండ్. దేవుడు మనకు ఒక రూమ్నిచ్చాడు, ఆ రూమ్లో మనం ఇప్పుడు విజయ ఫలించే వాళ్ళంగా ఉంటామంట. ఈరోజు మనందరికీ ఫలించాలి అన్న కార్యం ఉంది. ఈరోజు మనకు సొంతిల్లు లేకపోవచ్చు, కానీ ఏదన్నా లేకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఈరోజు రెహోబోత్ ఆశీర్వాదం, రెహోబోత్ అభిషేకం ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. రెహోబోత్ అభిషేకం అంటే నీకు రూమ్ ఇచ్చి ఆ రూమ్ని వర్ధిల్లేలా చేస్తాడు. రూమ్ అంటే ఏంది బ్రదర్, ఒక బిజినెస్ ఇచ్చి ఆ బిజినెస్ వర్ధిల్లేలా చేస్తాడు, ఒక కొత్త ఉద్యోగం ఇచ్చి అందులో నువ్వు వర్ధిల్లేలా చేస్తాడు. నీకు ఈరోజు ఉద్యోగం లేదా, నీకు ఈరోజు వివాహం జరగలేదా, నీకు ఈరోజు పిల్లలు పుట్టలేదా, దేవుడు దాంట్లో ఒక రెహోబోత్ రాబోతుంది.
బ్రదర్ 4 సంవత్సరాలుగా నేను 5 సంవత్సరాలుగా పిల్లల కోసం మేము ప్రయత్నిస్తున్నాం బ్రదర్, ఏమి జరగట్లే అంటున్నావా? ఈరోజు రెహబోత్ రాబోతుంది బ్రదర్. 3 సంవత్సరాలుగా మేము పెళ్లి కొరకు వెయిట్ చేస్తున్నాం. నేను ఒక మంచి అబ్బాయికి వెతుకుతున్నా, నేను మంచి అమ్మాయికి వెతుకుతున్నా, జరగట్లేదా? ఈరోజు రెహబోత్ రాబోతుంది. పిల్లలు చదవలేకపోతున్నారా? పిల్లలకి జ్ఞానం లేదా? దేవుడు రెహబోత్ ఈరోజు దాకా ఎన్నడూ చదవనట్టు వాడు చదవడం మొదలు పెడతారు, ఆ అమ్మాయి చదవడం మొదలు పెడుతుంది. రెహబోత్ అభిషేకం రాబోతుంది. హల్లెలూయా. అనాయింటింగ్ ఆఫ్ రెహబోత్ ఈజ్ గోయింగ్ టు డ్వెల్ ఇన్ యువర్ లైఫ్ టుడే. ద బ్యూటిఫుల్ అనాయింటింగ్ ఆఫ్ రెహబోత్ దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. కాకపోతే రెహబోత్ అభిషేకం పొందుకోవాలంటే మనం అందరము అబ్రహాము సంతానం వలె ఉండాలి, అవునా? వీ హ్యావ్ టు బి ద డిసెంటెంట్స్ ఆఫ్ అబ్రహాం. ఇఫ్ అట్ ఆల్ వీ హ్యావ్ టు రిసీవ్ ద అనాయింటింగ్ ఆఫ్ రెహబోత్. రెహబోత్ ఈజ్ నథింగ్ బట్ ద రూమ్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ద రూమ్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్. అంటే నువ్వు ఫలించి విస్తరించడమే. వన్స్ ఆ రెహబోత్ అనాయింటింగ్లో ట్యాప్ అయిపోయినావు అనుకో, ఇంకా నువ్వు ఎదుగుతూనే ఉంటావు కానీ పడిపోవంట. హల్లెలూయా. యా, సో ఈ వెల్ ఇదంతా కానీ ఈ రెహబోత్లో ట్యాప్ అయిన తర్వాత ఉన్న ఇసాకుని మనం చూస్తున్నాం, కానీ రెహబోత్ వెనుకలో ఉన్న నొప్పిని ఎవరన్నా చూస్తున్నారా? టుడే మోస్ట్లీ పీపుల్ వాంట్ టు సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ అ పర్సన్ బట్ దే డోంట్ వాంట్ టు సీ ద పెయిన్ వాట్ ఈ వెంట్ త్రూ బిహైండ్. ఒక వ్యక్తి ఒక కారు కొనుక్కున్నాడంటే ఆ కారు వెనుకలో ఉన్న నొప్పిని ఎవరు చూడరు. ఒక వ్యక్తి ఒక బైక్ కొనుక్కున్నాడంటే ఆ బైక్ వెనుకలో ఉన్న నొప్పిని ఎవరు చూడరు. అబ్బో బైక్లో తిరుగుతుండు, అబ్బో కారులో తిరుగుతున్నాను అంటారు. కాబట్టి రెహబోత్ అనేది, అవునా, ఇంకొకటి ఏంటంటే ఈ అభిషేకము వ్యక్తిత్వంగా దేవుడు ఇస్తాడు, కుటుంబంగా దేవుడు ఇవ్వడు. బాగా గుర్తుపెట్టు, వ్యక్తిత్వంగా నువ్వు ప్రార్థన చేస్తే, భార్య ప్రార్థన చేస్తే భార్యకి మాత్రం రెహబోత్ అభిషేకం ఇస్తాడు, భర్త ప్రార్థన చేస్తే భర్తకి మాత్రం రెహబోత్ అభిషేకం ఇస్తాడు, పిల్లలు ప్రార్థన చేస్తే పిల్లలకి మాత్రం రెహబోత్ అభిషేకం ఇస్తాడు, తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే తల్లిదండ్రులు మాత్రము. చూడండి, దేవుడు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకి మాత్రమే చేస్తాడు, అవునా? ఇప్పుడు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక కొడుకే నీకు సైకిల్ అడిగిండు, ఇద్దరు కొడుకులకు కొనిస్తావా? కొనివ్వము. వాడికి సైకిల్ నచ్చకపోతే, వాడికి ఫోన్ కావాలా? ఒకడికి ఫోన్ కావాలా, ఒకడికి సైకిల్ కావాలా? ఇద్దరికి ఫోన్ ఇప్పించేస్తారా? ఎవరికి ఏది కావాలనో అదే ఇప్పిస్తారు. అదేవిధంగా భర్త యొక్క కష్టమును బట్టి, భర్త యొక్క విశ్వాసమును బట్టి భర్తకి రెహబోత్ అభిషేకం, భార్య యొక్క కష్టమును బట్టి, భార్య యొక్క విశ్వాసమును బట్టి భార్య యొక్క రెహబోత్ అభిషేకం, పిల్లల యొక్క కష్టమును బట్టి పిల్లల యొక్క రెహబోత్ అభిషేకం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే రెహబోత్, మీకు స్త్రీలు, మీరు హౌస్ వైఫ్ ఉంటే మీకు ఇంట్లో ఆ రెహబోత్ అభిషేకం ఉంటుంది. మీరు బయట పని చేస్తే ఆ పని స్థలంలో నువ్వు రెహబోత్ ఉంటావు, అవునా? నీ భర్త రెహబోత్గా మారడు. మైట్ బి నువ్వే నీ అభిషేకం ద్వారా నీ భర్తను పోషిస్తావేమో, నీ అభిషేకం ద్వారా నీ భార్యను పోషిస్తావేమో, కానీ వాళ్ళకి వ్యక్తిత్వంగా ఒక రెహబోత్ అభిషేకం అనేది ఉండదు. ఇప్పుడు సరే బ్రదర్, నా భర్త ఒక్కరికి వస్తే చాలు, ఎట్లా చేసి నేను తింటున్నా కదా అని అంటే పరలోకంలో నీకు ఒక మంచి రికగ్నైజేషన్ ఉండదు. పరలోకంలో నువ్వు విజయవంతంగా ఉన్నట్టు నీ పేరు మీద ఉండదు. ఇన్ హెవెన్ యూ విల్ నాట్ బి విక్టోరియస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ పర్సనల్ బ్లెస్సింగ్, బికాస్ యూ విల్ బి అలౌడ్ ఇన్ యువర్ హెవెన్, ఇన్సైడ్ ద హెవెన్ త్రూ ద వర్డ్ ఆఫ్ యువర్ టెస్టిమనీ. నీవు పరలోకం లోపల పోవాలనంటే ఒక సాక్ష్యము నీ జీవితంలో ఉండాలి. నా భర్తను దేవుడు ఆశీర్వదించండి అంటే ఆయన అంటాడు, నీ భర్త వెళ్ళిపోయాడు ఆల్రెడీ లోపల అంటాడు. నా భార్యను దేవుడు ఆశీర్వదించండి కదా అని అంటే, నీ భార్య వెళ్ళిపోయిందయ్యా, నువ్వు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నావు అని అంటాడు. అమ్మ, నేను అండర్స్టాండింగ్. వ్యక్తిత్వంగా నీకు రెహబోత్ అభిషేకం దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. నువ్వు హౌస్ వైఫ్ ఉండని ఏమని ఉండాలి, వ్యక్తిత్వంగా దేవుడు నీకు రెహబోత్ అభిషేకం ఇవ్వగలడు. అబ్రహాము ఇస్సాకు యాకోబు అని ఉంది కానీ అబ్రహాం శారా అని ఉందా? ఏమండి, అబ్రహాము రాహేలు అని ఉందా? సారీ, రాహేలు అని ఉందా? లీహా అని ఉందా? రెబేకా అని ఉందా? వీళ్ళ పేర్లు ఎందుకు లేవు? వాళ్ళు వీళ్ళు ఆశీర్వాదం పొందుకున్నారు, వాళ్ళు వీళ్ళ ఆశీర్వాదం కింద ఉన్నారు. ఎందుకు అబ్రహాం ఇస్సాకు యాకోబు? సరే బ్రదర్, అమ్మాయిల పేర్లు ఉండదు కదా, అంటే రూత్ ఎవరు? అమ్మాయి కదా. నయోమి ఎవరు? అమ్మాయి కదా. వీరు దేవుని కంట్లో ఒక రికగ్నైజేషన్ తీసుకురాలేదా? మిరియాం ఎవరు? అమ్మాయి కాదా. ఆమె ఒక రికగ్నైజేషన్ తీసుకురాలేదా?
కాబట్టి అమ్మాయిల పేర్లు కూడా దేవుడు తీయగలడు, దేవుడు పక్షపాతి కాదు. అతనికి దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ జూ ఆర్ గ్రీక్ నార్ మేల్ ఆన్ ఫీమేల్ అని ఉంటుంది, గలతీలు మూడు అనుకుంటా. దెర్ ఇస్ నో డిఫరెన్స్, దేవుడికి ఆడ మగ అని తేడా లేదు. కానీ భర్తని భార్య విదేయించాలి, అదైతే పాయింటే. అలా విదేయిస్తేనే పరలోకి అనిపోతావు. కానీ దేవుడు వ్యక్తిత్వంగా మీకు రెహబోత్ అభిషేకం ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక్కరి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడడం, నా ఆధారం నీవేనయ్యా అని చెప్పి దేవుని మీద ఆధారపడి మరి ఆ రెహబోత్ అభిషేకం పొందుకునే వాళ్ళుగా మీ అందరిని వ్యక్తిత్వంగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క కోరిక అదే, దేవుడు కోరుకునేది కూడా అదే, మీరందరూ ఆ రెహబోత్ అభిషేకంలో ప్రవేశించాలనేది దేవుని యొక్క కోరిక. కాకపోతే మనము వీ హ్యావ్ టు బి అబ్రహాం డిసెండెంట్స్, మనం అబ్రహాం తరానికి సంబంధించిన వాళ్ళమా చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 4:16, రోమిలు రాసిన పత్రిక 4:16. రోమిల్ రాసిన పత్రిక 4:16. రోమన్స్ చాప్టర్ 4 అండ్ వర్స్ 6. ఈవెన్ యాజ్ డేవిడ్ ఆల్సో డిస్క్రైబ్డ్ రోమన్స్ చాప్టర్ 4:16 16 వచనం. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఆఫ్ ఫెయిత్ దట్ ఇట్ మైట్ బీ బై గ్రేస్ టు ద ఎండ్ ద ప్రామిస్ మైట్ బి ష్యూర్ టు ఆల్ ద సీడ్ నాట్ టు ఓన్లీ విచ్ ఈస్ ఆఫ్ ద లా బట్ టు దట్ ఆల్సో విచ్ ఈస్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్ అబ్రహాం హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ అస్ ఆల్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ బై ఫెయిత్ ఇట్ మైట్ బి బై గ్రేస్. కృపను బట్టి ఒక విశ్వాసం నీళ్ళు వస్తుందంట, జాగ్రత్త వినండి. దేవుని యొక్క కృపను బట్టి, యేసుక్రీస్తు రక్తం ద్వారా వచ్చిన కృప, ఆ కృపను బట్టి నీలో విశ్వాసం వస్తుందంట. ఇప్పుడు విశ్వాసం ఉన్న వాళ్ళందరూ, అబ్రహాము వలె విశ్వాసం కలిగిన వాళ్ళందరూ అబ్రహాము ఆశీర్వాదం పొందుకుంటారంట. దేవుని యొక్క కృప ఇక్కడ నీకు ఏం చేసింది, అబ్రహామియో లాంటి ఒక ఆశీర్వాదం ఇచ్చే ఆ మార్గం ని సిద్ధపరిచింది. హల్లెలూయా. సో దట్ బీ ష్యూర్ చూడండి, and to the end the promise might be sure to all the seed, to all the seed which is of the faith of Abraham. Abraham vishwasam margamlo nadiche vallandaru Abraham aashirvadam pondukuntaru. Ee roju nu Abraham la devunni vishwasistunava? Vishwasistunnatlayite neevu aashirvadam pondukuntavu. If you are believing on Abraham, Abraham's blessing, if you are believing on God, if you have the faith of God, the God who did to Abraham, the God who did to Isaac, the God who did to Jacob, Isaac yokka vishwasam endi, Isaac enduku akkada aagi poyale sommasili pole నా తండ్రికి చేసిండు భయ్, నేను చూసినా నాకు గురి చేస్తాడు. ఈరోజు మనం కూడా చూస్తున్నాం, అబ్రహాంకి ఇస్సాక్కి యాకోబ్కి జరిగింది, ఒక పెద్ద పోరాటం తర్వాత జరిగింది రెహబోత్. ఈరోజు మన జీవితంలో కూడా జరుగుతుంది. హల్లెలూయా. ఎస్, ఈరోజు నీ యొక్క జీవితంలో కంటిన్యూగా పోరాటం ఉండొచ్చు, కానీ ఒక రెహబోత్ ఆశీర్వాదం రాబోతుంది. ఎందుకంటే ఈరోజు నీ విశ్వాసమును బట్టి నీవు కూడా అబ్రహాము యొక్క బిడ్డగా మారినావు. కాబట్టి నీవు అబ్రహాము బీజముగా మారినావు. యేసుక్రీస్తే చెప్తాడు, నేను అబ్రహాం కుమారుణ్ణి, దావీదు కుమారుని నేను. కాబట్టి ఆ బీజం నుంచి వచ్చినావు నువ్వు. అవునా, వాళ్ళ విశ్వాసమును బట్టి నీవు ఆ బీజం నుంచి వచ్చినందుకు ఈరోజు నువ్వు కూడా ఈ రెహబోత్ ఆశీర్వాదం పొందుకుంటావు. అంటే ఈ ఫెయిల్యూర్స్ అన్నీ నీ పర్మనెంట్ కాదు. హల్లెలూయా. ఒక గొప్ప సక్సెస్ నువ్వు చూస్తావు, ఒక గొప్ప రెహబోత్. ఈరోజు నీకు రూమ్ కూడా లేదేమో, రూమ్ ఇచ్చి ఆ రూమ్ని ఆశీర్వదిస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీకు ఏ సోర్స్ లేదేమో, దేవుడు అంటున్నాడు సోర్స్ ఓపెన్ చేసి నేను ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వదిస్తాను. దేవుడు అంటున్నా ఆశీర్వదించనే ఆశీర్వదిస్తాను. ఐ విల్ బ్లెస్ థీ, ఐ విల్ బ్లెస్ థీ. గాడ్ లవ్స్ యూ, గాడ్ లవ్స్ ఎవ్రీవన్ టు బీ బ్లెస్డ్. మీరందరూ ఆశీర్వాదంగా ఉండాలని దేవుడికి చాలా ఇష్టముగా ఉన్నది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మళ్ళీ ఆశీర్వాదంకి మీరు సిద్ధపడి ఉండాలి. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. దట్ ప్రిపరేషన్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ టుడే. ఈ ప్రిపరేషన్ కొరకే మీరందరూ ఇప్పుడు సిద్ధపడతా ఉన్నారు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్ ఫెయిల్యూర్, బట్ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ టుమారోస్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ఈరోజు నువ్వు కంటిన్యూ ఫెయిల్యూర్లో లేవు, కానీ రేపటి యొక్క ఆశీర్వాదం కొరకు నువ్వు ఈ నేడు సిద్ధపడుతున్నావు. యు ఆర్ ప్రిపేరింగ్. హల్లెలూయా. సో యు ఆర్ నో మోర్ ఫెయిల్యూర్. హల్లెలూయా. యు ఆర్ ప్రిపేరింగ్. గలతీయులు రాసిన పత్రిక 3:29 చదవండి.
గలేషియన్స్ 3:29 గలతీలు 3:29 అండ్ ఇఫ్ వి బీ క్రైస్ట్ దెన్ యూ ఆర్ అబ్రహాం సీడ్ అండ్ హైయర్ అకార్డింగ్ టు ద ప్రామిస్. నీవు క్రీస్తు సంబంధించిన వాడివైతే నువ్వు ఎవరంట? అబ్రహాము బీజం అంట, నువ్వు అబ్రహాము సంతానం అంట. నీవు క్రీస్తు, ఎంతమంది క్రీస్తు వాళ్ళు అవునా? ఎంతమంది క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు? ఎంతమంది బాల్కి సంబంధించిన వాళ్ళు? బాల్ అంటే సైతానుడు. ఎంతమంది సైతానుడికి సంబంధించిన వాళ్ళు? కాదా, ఎవరు లేరా? ఎంతమంది యేసుక్రీస్తుకు సంబంధించిన వాళ్ళు? ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుకు సంబంధించిన వాడైతే నువ్వు అబ్రహాం యొక్క సంతానంగా మారిపోయినావు. అబ్రహాం యొక్క సంతానంగా మారితే టు ఆల్ ద ప్రామిస్ అని ఉంది, అండ్ హయర్ అకార్డింగ్ టు ద ప్రామిస్. ఆ అబ్రహాంకి ఉన్న నెరవేరిన వాగ్దానాలన్నీ నీకు కూడా నెరవేరాలి, దానికి అర్హుడివి. నీవు ఆ ప్రాపర్టీకి భాగ్యస్వామి. ఇప్పుడు మీరు ముగ్గురు పిల్లలు అనుకుందాం, ఉదాహరణకు మీ డాడీ ఒక పెద్ద ల్యాండ్ కొనుక్కున్నాడు, మీకు పెద్ద ల్యాండ్ కొని మీ డాడీ రాయకుండా చనిపోయాడు. మీరు ఏం చేస్తారు? పోనీ పాపమ్మ ఆమె లాస్ట్లో ఈమెనే చూస్తుంది కదా, ఈమెకు రాసి ఇచ్చేద్దామని అంటారా? పోనీ ఆమె రాసుకొని అని అంటారా? పోనీ నువ్వు ఇంటికి పెద్ద నువ్వు తీసుకుంటారా? కాదు, ముగ్గురికి కరెక్ట్ భాగం కావాలి. ముగ్గురు కొడుకులు ఇచ్చిపెట్టారు, ముగ్గురికి కరెక్ట్ భాగం కావాలి, ముగ్గురికి కరెక్ట్ డివైడ్ చేయండి. సో నీవు అబ్రహాం ఆశీర్వాదం, అబ్రహాం సంతానం అయితేనే నీవు అరే నా ప్రాపర్టీ ఇంకా రాలేదని నువ్వు కోర్టులో కేసేయాలి. కోర్టు ఎక్కడ? పరలోకం. కేసేయాలి. ఇప్పుడు మనము అయ్యా 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 పోయి జడ్జి దగ్గర ప్లీజ్ అయ్యా అని అంటా నువ్వు వాదిస్తావు. ఎందుకో, ఎప్పుడు వాదిస్తావు? నువ్వు అతని సంతానం అయినప్పుడు నువ్వు వాదిస్తావు, అతని సంతానం కానప్పుడు నువ్వు వాదించలేవు. అవునా కదా? యేసుక్రీస్తు రక్తం నీలో ఉంది కదా, ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అయ్యా నేను క్రీస్తు సంబంధిని, నాకెందుకు అబ్రహాం ఆశీర్వాదం రాలేదని ఈరోజు మీరందరూ వాదించాలా? అలాను ఎంతమంది వాదిస్తారు? జడ్జి పరిశీలన అయిపోవాలి. ఇప్పుడు మన పరలోకంలో ఉన్న తండ్రి, మీరు వాదించే వాద అవును దేవా, నేను క్రీస్తు సంబంధిని కదా, అవునా, నాలో ఇన్ని మార్పులు చేసావు నువ్వు, నాలో ఈ చెడు గుణాలన్నీ తీసేసావు, నన్ను పరిశుద్ధతతో నింపుతున్నావు, నన్ను పరిశుద్ధాత్మ అభిషేకంతో ఇస్తున్నావు, నన్ను వరాలతో ఫలాలతో నింపుతున్నావు, నన్ను నీ యొక్క చిత్తం ప్రకారం నడిపిస్తున్నప్పుడు నేనెందుకు అబ్రహాం ఆశీర్వాదం పొందుకోవద్దు అని అడిగినప్పుడు దేవుడు ఇప్పుడే నీ ప్రాపర్టీని సైన్ చేసి ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయ. బీన్ అసైన్డ్ ఆఫ్ యువర్ ప్రాపర్టీ. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ అంటే అబ్బాయి, చాలామంది అంటారు గాడ్ విల్ బ్లెస్ యూ. కాదండి, గాడ్ హాజ్ ఆల్రెడీ బ్లెస్డ్ యూ. ఆల్రెడీ బ్లెస్డ్ యూ అంటే కరెక్టే, అక్కడ కోర్టులో కేసేయాలి. ఇప్పుడు మనం ఆ ల్యాండ్ నాదే, కాకపోతే కోర్టులో కేసేయాలి. ఇప్పుడు నేను ఆ కేసు వాదించి, నేను ఆ కేసు జయించిన తర్వాత ఆ ఆశీర్వాదం పొందుకుంటాను. కాబట్టి ఈరోజు మీరు ప్రార్థన చేయాలన్నా వాదించాలనా? ప్రార్థన చేయాలన్నా? ఏమో అందుకనే అర్థమవుతుందా ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి ఎందుకు అబ్రహాం ఆశీర్వాదం రాలే? నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. వాదించాలా ఇప్పుడు మనం? అవునా, దేవా నేను అబ్రహాం సంతానం కదా, నాకెందుకు ఇవ్వవు నువ్వు, నాకు ఇవ్వాలే కదా అని చెప్పి నువ్వు వాదించాలి. నువ్వు వాదిస్తూ ఉంటే రోజు వాదించు, దేవా నాకు అబ్రహాం ఆశ, నా ప్రాపర్టీ ఎప్పుడు ఇస్తావు, నా ప్రాపర్టీ ఎప్పుడు ఇస్తావు, నా ప్రాపర్టీ ఎప్పుడు ఇస్తావు అని దేవుడిని నువ్వు అడుగుతా ఉంటే దేవుడు నీకు నీకు ప్రాపర్టీ మార్గం లేకపోయినా ప్రాపర్టీ చేసి ఆ ప్రాపర్టీ వర్ధిల్లేలా చేస్తాడంట. ఈ విల్ గివ్ యూ ఎ రూమ్ అండ్ ఈ విల్ ఆల్సో మేక్ దట్ రూమ్ టు బీ ఫుల్ఫిల్డ్, ఫ్రూట్ఫుల్. నీకు రూమ్ ఇచ్చి ఆ రూమ్ని ఆశీర్వాదంగా మారుస్తాడంట దేవుడు ఈరోజు. యునో హీఈస్ మేకింగ్ ద రూమ్ టు బి వెరీ 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 ఫ్రూట్ఫుల్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు టు హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ రూమ్? హల్లెలూయా. బీ ఫ్రూట్ఫుల్. గాడ్ లవ్స్ యూ టు బీ ఫ్రూట్ఫుల్. దేవుడు నిన్ను ఫలించి విస్తరించాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఫలించి విస్తరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయిందా మీ అందరికీ? అవునా, మీరందరూ అబ్రహాం సంతానం, డౌట్ కాకుండా. ఎందుకు? విశ్వాసమును బట్టి, క్రీస్తును బట్టి మీరందరూ అబ్రహాం సంతానం, రైట్? Luke 9:1-2 చూడండి. అందరిని పిలిచి దేవుడు ఒక మాట అంటాడు. మీరందరూ చూడండి, మళ్ళా చదువుదాం, తప్పులేదు. Luke 9:1-2 Luke 9:1-2 దెన్ హీ కాల్డ్ ఆల్ హిస్ 12 డిసైపుల్స్ టుగెదర్, అందరినీ కలిసి పిలిచిండు. And gave them the power and authority over all devils and to cure the diseases, and he sent them to preach the kingdom of God and to heal the sick. ఇప్పుడు ఈ 12 మందిని కూడా పిలిచి, అవునా, అందులో ఒక దొంగ పర్లే అయినా పిలిచి అభిషేకం ఇచ్చి వాళ్ళని దేవుడు అధికారం ఇచ్చి దేవుడు ఏమంటున్నాడు? పో దయ్యాలను ఎలగొట్టు,
పో ఇదన్నీ చెయ్యి. దేవుడు అందరికీ ఇది ఇస్తున్నాడు. ఈ 12 మందిలో పేతర్ని మాత్రమే, పేతర్ నువ్వు చేస్తున్నావు కదా వీళ్ళందరూ నీతో పాటు వస్తారని అన్నాడు. 12 మందికి వ్యక్తిగతంగా పనిచ్చిండు దేవుడు, అవునా కదా. నేదన్నా ఇప్పటిదాకా ఏమన్నా ఫ్యామిలీ మెంబర్స్లో వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి రెహబోత్ దేవుడు, ఈవెన్ ఆ చెడు గుణం కలిగిన ఆ యూదా లోపల కూడా ఒక రెహబోత్ పెట్టిండు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఒక్కొక్కరిలో ఒక రెహబోత్ అనండి, ఒక్కొక్కరు దయ్యాలను నిలగొట్టాలి. ఫోన్ చేసి అన్న కొడుకు దయ్యాలను నిలగ కాదు, నువ్వు కూడా నిలగొడతావు. అన్న భర్త ఇట్లా ప్రేయర్ చేస్తుంటే పరలోకం తెరిచి, నువ్వు కూడా ప్రేయర్ చేయి పరలోకం తెరుస్తుంది. నా భార్య ప్రేయర్ చేస్తుంది అన్య భాషల్లో, అరే అరే ఏం ప్రార్థన చేస్తుందా, నువ్వు కూడా చేయాలా. నా పిల్లలు ఎంత చక్కగా పాటలు పాడతారు, నువ్వు కూడా వాడాలా. ఒక్కొక్కళ్ళో రెహబోతారా అభిషేకము. హల్లెలూయా. ఈచ్ వన్ ఇస్ క్యారింగ్ ద అనాయింటింగ్. అప్పుడు కానీ నీ కుటుంబం ఆశీర్వాదం పొందుకోదు. నీ కుటుంబం ఆశీర్వాదం పొందుకుంటే సంఘం అభివృద్ధి పొందుకుంటుంది, ఆశీర్వాదం పొందుకుంటుంది. సంఘం ఆశీర్వాదం పొందుకుంటే దేశం ఆశీర్వాదం పొందుకుంటుంది, దేశం ఆశీర్వాదం పొందుకుంటుంది. దేవుడు దేశాన్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు బ్లెస్ ద నేషన్. గాడ్ వాంట్స్ టు రిలీజ్ అ మైటీ బ్లెస్సింగ్ ఆన్ ద నేషన్. దాని వేరెక్కడుంది? మీరు, మీరు అంత పెద్ద ప్రాపర్టీ పెట్టుకొని మీరు బ్రదర్ ఒక చిన్న బండి కొనుక్కోవాలి బ్రదర్, నా పిల్లలకి ఫీజు కట్టుకోవాలి బ్రదర్ అంటున్నారు. అద్దంలో చూడండి మీ ముఖాలని, సిగ్గు అనిపిస్తలే. ఎంత పెద్ద ప్రాపర్టీకి, అది ఒక సినిమా వచ్చింది రీసెంట్గా, అవునా, అందులో హీరో వాళ్ళ డాడీ ఏమైపోతాడంటే పిల్లల్ని మార్చేస్తాడు. హీరో వచ్చేసి ధనవంతుడి యొక్క కొడుకు అనమాట, అవునా. వాడు వీడు మిడిల్ క్లాస్ వాడు, వాడు ఏం చేస్తాడంటే పిల్లల్ని మార్చేస్తాడు. ఆయన కొడుకుని ఈయన మిడిల్ క్లాస్ జీవితంలో పెంచుతాడు, ఈయన కొడుకుని ఆయన పెంచుతూ ఉంటాడు అనమాట. లాస్ట్లో వానికి తెలిసి వస్తుంది ఇంత పెద్ద ప్రాపర్టీ, ఇంత పెద్ద ఆస్తి నాదా అని అనుకుంటాడు. అట్లనే ఓకే, మీరు కూడా అంత పెద్ద ఆస్తి, అంత పెద్ద ప్రాపర్టీ మీకుంది, అవునా, అంత పెద్ద ఆశీర్వాదం మీకుంది. కాబట్టి ఇప్పుడు మీరు అనుకో, అరే ఇంత పెద్ద ఆశీర్వాదం ఉందా అని, నువ్వు చనిపోయి లేకపోతే రెండో రాకడ వచ్చిన తర్వాత పరలోకానికి పోయి ఫీల్ అవుతావా, లేకపోతే ఇప్పుడే దాన్ని పొందుకుంటావా? పరలోకానికి పోయిన తర్వాత అర్రే మిస్ అయిపోయినా అని అనిపిస్తుంది మీకు? ఇంత పెద్ద ఆశీర్వాదం పెట్టుకొని, ఇంత పెద్ద దేవుణ్ణి పెట్టుకొని నేను ఈ బోడి 2 లక్షల అప్పుకి బాధపడ్డానా నేను? ఈ బోడి మనుషులకి భయపడ్డానా నేను? ఈ బోడి కులాలు మతాలు పిచ్చిలో ఉన్న వాళ్ళకి భయపడ్డానా నేను? ఇంత గొప్ప దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను వీళ్ళకి భయపడుతున్నానా అని ఒక గొప్ప. స్టెఫెన్ భయపడలే. స్టెఫెన్ అయ్యా క్షమించేసే అన్నాడు. రాయి తీసుకొని కొడతా ఉంటే క్షమించేసే, ఎందుకు ఎందుకు క్షమించమన్నాడు. పరలోకం తెరవబడ్డది, బా నా దేవుడు చూడరా అని అంటుంది. హల్లెలూయా. ఇక్కడేమో వీళ్ళకి మరణం కనిపిస్తుంది, ఇక్కడ అతనికి నిత్య జీవం కనిపిస్తుంది. హల్లెలూయా. సీయింగ్ ద అనాయింటింగ్. మొన్ననో నిన్ననో చూసుకుందాం, స్టెఫెన్ ఒక జ్ఞానంని తట్టుకోలేకపోయారంట. అలా నీ ఆశీర్వాదంని, నీ జ్ఞానంని తట్టుకోలేకపోతుంది లోకము. హల్లెలూయా. ద వరల్డ్ కెనాట్ టేక్ యువర్ బ్లెస్సింగ్ మ్యాన్. దట్ ఈస్ హౌ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. దట్ ఈస్ హౌ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. చూద్దాం యోహాను సువార్త 10:10 చూడండి. డెవిల్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. వాడు ఏ దొంగలిస్తాడు, టైం దొంగలిస్తాడు. పొద్దున్న లేచి ప్రార్థన చేసుకో, లేదు లేదు పండుకో జరిసే, ఏముంది లాక్డౌన్, ఉద్యోగం లేదు, పని పాట లేదు నీకు, పీకేసీ నేను పనులకు వెళ్ళి పో, పండుకో, ఏం చేస్తావు, ఏం పనులు చేస్తావు, పండుకో, ఇంట్లో పనులు చేసుకో, దాని తర్వాత లేచి మెల్లగా వంటలు వండుకో, మెల్లగా ఇంట్లోనే ఉండిపో. భర్త నువ్వు నీ భార్యను మెల్లగా పంపి ఉద్యోగానికి, ఏం చేస్తావు, అన్నీ దురాత్మ యొక్క కార్యం. ఏం కష్టపడతావు, ఏం పోతావు ఫారెన్కి, ఎండ ఉండు, ఏం చేస్తావు, ఇట్లా అట్లా అని రకరకాలుగా ఒక శోధన. వాడు నీ సమయాన్ని దొంగలిస్తాడు, నీ ఆశీర్వాదపు తలంపులను దొంగలిస్తాడు. దీన్ని చంపుతాడు. చంపడం అంటే ఏంది? బాడీ వితౌట్ లైఫ్, ఒక జీవం లేదు, అవునా. చాలామంది చెప్తాడు పెద్దోడు ఉన్నాడు బ్రదర్, చిన్నోడు అసలు ఎందుకున్నాడో వానికే తెలియదు, వీడు ఎందుకు స్కూల్ పోతాడో వానికే తెలియదు, వీడు ఎందుకు కాలేజ్ పోతాడో వానికే తెలియదు, వీడు ఎందుకు బుక్ పట్టుకుంటాడో వానికే తెలియదు, వీడు ఎందుకు ఆఫీస్ పోతున్నాడో వానికే తెలియదు. ఇలా జీవం లేని వాళ్ళు, వాళ్ళు మరణించిన వాళ్ళతో సమానం. సారాన్ని ఎత్తుకోబోతాడు ఆ రాజు, ఎత్తుకపోయినప్పుడు దేవుడేమంటాడు, నువ్వు సచ్చినోడితో సమానం, యు ఆర్ లైక్ ఎ డెడ్ బాడీ ఇఫ్ యూ టచ్ దట్ లేడీ, వెంటనే వదిలేస్తాడు. వామో ముసల్ద ఇది అని, యూనో యు ఆర్ లైక్ డెడ్. అలా మీ జీవితంలో ఎక్కడన్నా చనిపోయి ఉండొచ్చు మీరు. నీకు ఇంకా పిల్లలు పుట్టరు, నీకు ఇంకా వివాహం కాదు, గొప్ప శాపము. నీ కోర్టు కేసు సాల్వ్ కాదు, నీ యొక్క పోలీస్ కేసు సాల్వ్ కాదు, నీ కొడుకు మారాడు, నీ భర్త మారాడు, నీ భార్య మారాడు, నీ పిల్లలు మారాడు, ఇంతే నీ ఖాన్దాన్ మొత్తం, ఇంతే
నీ కాందాన్ కాందాన్ శాపం కరెక్టే, నువ్వు క్రీస్తు సంబంధివి, నీ కాందానికి నీకు సంబంధం లేదు. హల్లెలూయా. నీ కులానికి నీకు సంబంధం లేదు, ఆ కుల దేవతలకి దేవుళ్ళకి నీకు సంబంధం లేదు, నువ్వు యేసు క్రీస్తు సంబంధివి. నీకు సంబంధం ఏందో తెలుసా? ఈ కులము మనం తక్కువ కులం అని ఎందుకు అంటున్నారు తెలుసా? నువ్వు ఇంకా నీ ప్రాపర్టీ రాలే నీకు. ఆ సినిమాలో ప్రాపర్టీ వచ్చేదాకా ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క నిజం తెలుసుకునేదాకా ఆయన తలదించుకొని ఉండేవాడు హీరో. ఎప్పుడైతే ఆ హీరోకి నిజం తెలుసుకుందో వాళ్ళ నాన్న భయపడేవాడు. ఏ నాన్న అయితే మార్చిండు ఆయన భయపడేవాడు. అలా మీ ప్రాపర్టీ వచ్చేదాకా మీరు ఇలానే తలదించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇలానే మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఏం చేసింది నీ దేవుడు, ఏం చేసింది నీ దేవుడు అని అడుగుతూ ఉంటారు. నీవేమో తలదించుకొని గమ్మున ఫోన్ చేసి, బ్రదర్ నేను బోధించలేకపోయినా బ్రదర్, నేను చెప్పలేకపోయినా బ్రదర్ అని ఏడుస్తారు. ఏడుపు ముఖాలు బంద్ చేసి ముందు నా ప్రాపర్టీ నాకు రావాలేసే అని అడగండి. హల్లెలూయా. లార్డ్ యు గివ్ మీ మై ప్రాపర్టీ, గాడ్ యు బ్లెస్ మీ లైక్ అబ్రహాం. అప్పుడు నా మాటలు వీళ్ళు వింటారు. నీకు ఈ ఆశీర్వాదం ఎందుకో తెలుసా? నీవు ధనవంతుడుగా ఉండి రుబాబ్ చేయని కాదు. రుబాబ్ చేస్తావు అంటే దేవుడు నీకు ఇయ్యడు. సూట్లు కొనుక్కొని, బూట్లు కొనుక్కొని, చీరలు కొనుక్కొని, నగలు కొనుక్కొని రుబాబ్ చేస్తా అంటే కాదు. ఈ ఆశీర్వాదము నీ ద్వారా అనేకులను నువ్వు దేవుని వైపు నడిపించాలా, అనేకులను దేవుని వైపు నడిపించాలా. అలాంటి ఒక కార్యం నీకు దేవుడు ఈరోజు చేయాలనుకుంటున్నాను. విగ్రహాల వెనకాల, స్టాచ్యూల వెనకాల, ఫోటోల వెనకాల పోయి క్యాండిల్ ఇది అది వెలిగిస్తూ ఉంటే మీకు ఏమి రాదు. మీ ప్రాపర్టీని ఫస్ట్ తీసుకురండి. బైబిల్లో ఉన్న వాగ్దానం ఇస్తుంది, వాగ్దానం ఉంది, అది పట్టుకురండి. క్యాండిల్ వెలిగిస్తే మనకేమైనా వస్తుంది? ఏం రాదు, నథింగ్ విల్ కమ్. స్టాచ్యూ ముంగట నించొని ఇలా ఏడుస్తే ఏం కాదు. నథింగ్ నథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్అవుట్. స్క్రిప్చర్స్ స్క్రిప్చర్స్. నేను కొన్ని దైవజనులది, పాత దైవజనులది బుక్ చదువుతూ ఉంటాను. అందులో డిజిఎస్ దినకరన్ గారు ఒక మాట రాశారనమాట. ఆయన ఏమని రాశాడంటే, మీరు వాక్యంని ధ్యానిస్తూ ఉంటేనే ఏదైనా మార్పులు జరుగుతుంది. మీరు ఏదో ఊరికే నేను ప్రేయర్ చేస్తా, నేను ఉపవాసం ఉంటా అని అంటే కాదు. మీరు పలుకుతూ ఉంటేనే మార్పులు జరుగుతుంది అని డిజిఎస్ దినకరన్ గారు అన్నారు ఒక పుస్తకంలో. అలా మీరు పలుకుతూ ఉండాలంట. ఉట్టి ఏదో ఒకరోజు విని ఓ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా కాదు సోదరి సోదరులా, మీరు అందరు పలుకుతూ ఉండాలా. యూ హ్యావ్ టు కీప్ కన్ఫెసింగ్. దెర్ ఆర్ త్రీ థింగ్స్ హౌ టు ఓవర్కమ్ దిస్ డెవిల్. యోహాన్ సువార్త 10:10, వాడు దొంగలించి హత్య చేసి నాశనం చేస్తే దేవుడు అదే వచనంలో నీకు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు ఇమీడియట్ యాక్షన్ తీసుకొని సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే నీకు మూడు విషయాలు కావాలా. 3C అనండి. 3C. సి అంటే సి ఫర్ కన్విక్షన్, కన్ఫెషన్ అండ్ కాన్ఫ్రంటేషన్. కన్విక్షన్, కన్ఫెషన్ అండ్ కాన్ఫ్రంటేషన్. కన్విక్షన్ అంటే విశ్వాసం, ఫెయిత్. కన్ఫెషన్ అంటే మాటలు విడుదల చేయడం. కన్ఫ్రంటేషన్ అంటే సైతానుడితో యుద్ధం చేయడం, సైతానుడిని జయించడం. ఇలా విశ్వాసము, వాగ్దానము, మరి సైతానుడితో జయించేవాడుగా ఉంటే నీ యొక్క ప్రాపర్టీ నువ్వు పొందుకుంటావు, నీ యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. చూడండి, 1 యోహాను 5:4 చదవండి. 1 యోహాను 5:4. 1 John 5:4. For whosoever is born of God overcometh the world, and this is the victory that overcometh the world, even our faith. Hallelujah. నువ్వు దేవుణ్ణి ద్వారా పుట్టినట్లయితే, దేవుని సంబంధివి అయితే నువ్వు ఈ భూమిని జయిస్తావంట. ఎలా జయిస్తావంట? భూమి మొత్తాన్ని నీ విశ్వాసమును బట్టి నువ్వు ఈ భూమిని జయిస్తావంట. ఎలా జయిస్తారండి? మీలో విశ్వాసం ఉంటే, మీలో దేవుని పైన నమ్మకం ఉంటే మీరు ఈ భూమినే జయించగలరంట. బ్రదర్ నేనా బ్రదర్? 8,000 ఉద్యోగం చేసుకుంటున్నా బ్రదర్? 15,000 ఉద్యోగం చేసుకుంటున్నా బ్రదర్? నేనా బ్రదర్? నువ్వే సిస్టర్, నువ్వే బ్రదర్, నువ్వే ఈ భూమినంతా జయిస్తావు. కాకపోతే దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి నమ్ము. దేవుడు నిన్ను ఆశీర్వదించనే ఆశీర్వదిస్తాను వాగ్దానం ఇచ్చాడు. నేను అడుగుతున్నా, ఏ దేవుడు, ఏ దేవత బలి కోరకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తా ఉంటుంది? అండ్ ఏ దేవుడు దేవత ఇచ్చిన ఆశీర్వాదం స్థిరంగా నిలిచింది? నాకు ఒక్క పేరు చెప్పండి. అబ్రహాము ఆశీర్వాదం ఈరోజు దాకా మాట్లాడతాం. కారణము దేవుడు ఏ బలి కోరకుండా తన సొంత కుమారుణ్ణి అక్కడ బలిచ్చి మరీ ఈ ఆశీర్వాదం ఇచ్చాడు. ఇసాకుని బలి ఇవ్వు అని అడగక ముందే అబ్రహాంని ఆశీర్వదించాడు దేవుడు. బలి ఇచ్చిన తర్వాత డబ్బులు రాలి. ఈరోజు డబ్బుల కొరకు మీరు అనేక దేవుల్ని, దేవతల్ని వెతుకుపోవచ్చు. వాళ్ళు బలులు అడుగుతారా? అడగరా? మిమ్మల్ని అడుగుతారు. ఇది చేయి,
నువ్వు ఆ బలి చేయి, నువ్వు ఈ బలి చేయి, నువ్వు ఇది చేయి అది చేయి, అప్పుడు మొత్తం మారుతుందండి. ఏం మారుతుంది బోడి? ఏం మారదు నీకు, ఏముండదు ఆడ నీకు. నీ పైసలు బొక్కా పెట్టుకోవడం తప్ప ఆడ ఏముండదు నీకు. ఇంకా దరిద్రం కొని తెచ్చుకుంటావు, ఇంకా దరిద్రమైన జీవితం జీవిస్తావు. దరిద్రం నుండి దరిద్రం, దరిద్రం నుండి దరిద్రానికి వెళ్ళిపోతావు. ఈ దరిద్రాల నుంచి బయటికి రావాలంటే విశ్వాసమైన మాటలు పలుకు. ఈ ట్రెడిషన్ నుంచి బయటకు వచ్చేసేయండి ఫస్ట్. ఈ ట్రెడిషన్లో ఇరుక్కున్న వాళ్ళకి మోక్షము కష్టమంట తెలుసా? ఇఫ్ యు ఆర్ అటాక్ట్ బై దిస్ ట్రెడిషనల్ థింగ్స్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు హ్యావ్ సాల్వేషన్. ఆ మోక్షం కష్టం సోదరి సోదరుల. మీకు మోక్షం కావాలన్నా ట్రెడిషన్ కావాలన్నా, బ్రదర్ దిస్ ఇస్ ఇండియన్ ట్రెడిషన్. దిస్ ఇండియన్ ట్రెడిషన్ వోంట్ టేక్ యూ టు హెవెన్ డియర్. దిస్ ఇండియన్ ట్రెడిషన్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రామిస్ యూ కెన్ ఫాలో ద ట్రెడిషన్ అండ్ యూ కెన్ కమ్ టు హెవెన్, డెఫినెట్లీ ఫాలో ఇట్. Have faith on God, that will give you blessings. Statue never gives a blessing, statue is a handmade. మీరు చూడండి జీసస్ ఫోటోలు చూడండి, కింద ఏమని రాస్తారు? ఆర్ట్ బై కృష్ణ అని రాస్తారు, ఆర్ట్ బై రామ్మూర్తి అని రాస్తారు, ఆర్ట్ బై విశ్వనాథ్ అని రాస్తారు. ఎవరు అది ఆర్ట్ చేసేది? నువ్వు ఏం చేస్తున్నావు దానికి? దండేసి దండం పెడుతున్నావు, అవునా కదా? స్టాచ్యూ అవునా, స్టాచ్యూలు తయారు చేసేది ఎవరు? అది అమ్మేది మనోళ్ళు ఉండొచ్చు, కానీ తయారు చేసేది ఎవరు? శిల్పాలు. నేను ఒక చోటకి, నిజంగా శిల్పాలు చెక్కే చోటకి నేను వెళ్ళిన, అది చాలా దూరము అవునా. ఒక వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి, మరి అతనితో నేను పనిచేస్తుండే, పని నేర్చుకుంటుండే, కొన్ని విషయాలు నేను నేర్చుకుంటుండే. అయితే అతను హిందువు అనమాట, భయంకరమైన భక్తి అతనికి ఒక దేవత మీద. మరి అతను ఒక స్థలానికి తీసుకెళ్ళాడు, ఐరన్ తోటి ఒక శిల్పాన్ని చేస్తున్నాడు. ఐరన్ తోటి స్టీల్ చాలా వెయిట్ ఒక శిల్పాన్ని తయారు చేస్తూ ఉన్నారు. మొత్తం పండితులు అనమాట, హిందూ పండితులందరూ తయారు చేస్తున్నారు. మీరు నమ్మరు, అక్కడ క్రీస్తు యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. మేరీ మాత అని అంటున్న ఈరోజు ఆ మరియమ్మ గారి యొక్క ఈ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇట్స్ అ బిజినెస్ ఫర్ దెమ్. వాడు అంటాడు మీమ్స్లో ఉంటాడు చూడండి, దిస్ ఇస్ బిజినెస్ అని అంటాడు. అంటే ఇట్స్ అ బిజినెస్, దట్ డజన్ గివ్ యూ ఎనీథింగ్. If you want to follow the tradition, please do follow, nobody is stopping, but that doesn't give you anything. Vaagdanalu nik aashirvadam istadi, bible lo unna vaagdanale nee jeevithanni maarustadi. Ras pettuko, nothing is going to change except the word of God. I can challenge this in front of anybody. Evvari mundana nen challenge cheyagalanu? Oka vigraham oka photo nik edi cheyaledu, kevalam devudu maatru, devuni yokka vakyam, devuni yokka maatale cheyagalanu. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎవరన్నా ఒక మాట ఇచ్చారు అనుకోండి, మీకు మాట ఇస్తే వాళ్ళని నమ్ముతారా, వాళ్ళ ఫోటోని నమ్ముతారా? ఇప్పుడు ఒక వ్యక్తి మీకు మాటనిచ్చాడు, ఆయన మాటని ఇస్తే బాగుంటుందా, ఆయన ఫోటోని చూస్తే బాగుంటుందా? మీకు డబ్బులు ఇస్తా అని అన్నాడు ఒక వ్యక్తి, 10,000 ఇస్తాను నేను. అతని ఫోటోని చూసి నువ్వు అడుగుతావా 10,000 ఇవ్వు 10,000 ఇవ్వు 10,000? ఆయన మాట ఇస్తే ఏం చేస్తావు? ఆయన ఫోటోని చూసి 10,000 ఇవ్వంటావా, లేకపోతే ఆయన డైరెక్ట్గా అడుగుతావా? డైరెక్ట్ ఆడుతావు. నువ్వు ఇస్తా ఉన్నావు కదా, ఇవ్వవా? నాకు కష్టంగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, నాకు ఈ ప్రాపర్టీ రాసిస్తా అన్నావు కదా, ఇవ్వవా? మీ నాన్న ఫోటో చూస్తే నీకు ప్రాపర్టీ వస్తుందా? మీ మమ్మీ ఫోటో చూస్తే నీకు ప్రాపర్టీ వస్తుందా? రాదు. కాబట్టి దేవుని యొక్క మాట పనిచేస్తుంది. ఇంకొకటి ఏంది, పేపర్ల సంతకాలు పనిచేస్తాయి అవునా? పేపర్లు పనిచేస్తుంది బాగా, బాండ్లు పనిచేస్తుంది. అదంతా ఏంది పేపర్? ఈ పేపర్లు ఉన్న ఇంక్ నీ జీవితంలో చూడనటువంటి బాండ్ కంటే పవర్ఫుల్. ఏ ఒక్క భూమిలో ఉన్న ప్రతి ఒక్క లా పాయింట్ కంటే పవర్ఫుల్ లా పాయింట్స్ ఇందులో ఉన్నాయి. ఏందో తెలుసా, దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తా అని ఎవరి మీద ఒట్టేసుకోవాలని తెలియకుండా తన మీద ఒట్టేసుకొని నేను ఆశీర్వదిస్తా అని అన్నాడు దేవుడు. హీ ప్రామిస్డ్ ఆన్ హిమ్సెల్ఫ్ దట్ హీ విల్ బ్లెస్ యూ. ఉందా లేదా వాక్యం? ఇంకా ఎందుకు ఆలస్యం? ఇంకా ఎందుకు ఈ విగ్రహాలు, ఈ ఫోటోలు? దేవుని యొక్క వాక్యంని పట్టుకుందాం, దేవుని యొక్క మాటల్ని పట్టుకుందాం, ఆ మాటల్ని వెంబడిస్తాం. దేవుడిగా భావించి ఏ ఒక్క విషయాలు మీ గృహంలో పెట్టకండి, వాటి ముందు ఉండకండి. విగ్రహాల ముందు ఉంటే నువ్వు దేవునికి నీ వెన్నెన్ను చూపిస్తున్నావు. దేవుడు తట్టుకోలేని కోపము విగ్రహ ఆరాధన అనేది దేవుడు తట్టుకోలేడు. కాబట్టి అది తీసే. నేను చెడ్డది అనట్లే, విగ్రహాల ముందు ఆరాధించకండి. ఆ విగ్రహము కాదు మీరు ఆరాధించాల్సింది, దేవుని యొక్క వాక్యంని పట్టుకొని ఆశీర్వదింపబడాలి. ఈ ట్రెడిషన్లో ఉన్నందుకు, ఇంకా ఫాలో అవుతున్నందుకు మనం ఈ బ్లెస్సింగ్స్లో ట్యాప్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఈ వాక్యం మనం, వాగ్దానాలు మనం పట్టుకుంటామో, ఆ యొక్క బ్లెస్సింగ్స్లో మనం ట్యాప్ అవుతాం. చూడండి,
ప్రకటన గ్రంథము 12:11 Revelation 12:11 Revelation 12:11 అండ్ దే ఓవర్కేమ్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంబ్ అండ్ బై ద వర్డ్ ఆఫ్ దర్ టెస్టిమనీ అండ్ దే లవ్డ్ నాట్ దేర్ లైఫ్ టు డెత్. నిత్య జీవం మరణం లేని జీవితం ఈరోజు చాలామంది కోరుకుంటారు. మా తల్లిదండ్రులు బాగుండాలి బ్రదర్, మా నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. మరణం వద్దు బ్రదర్, మాకు మేము సంతోషంగా ఉంటాము, గంజి తాక్కుంటానా మంచి సంతోషంగా ఉంటామని మీరు చాలామంది చెప్తా ఉండొచ్చు. దేవుడి ఇక్కడ నిత్య జీవం, ఆశీర్వాదకరమైన నిత్య జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ఫోటోల ద్వారానా, స్టాచ్యుల ద్వారానా, గొర్రె పిల్ల రక్తము ద్వారా, ఒక వాగ్దానం ద్వారా, సాక్ష్యం ద్వారా. గొర్రె పిల్ల రక్తం ద్వారా నువ్వు సాక్ష్యం పొందుకుంటావు, ఆ సాక్ష్యం ద్వారా నువ్వు ఈ లోకాన్ని జయిస్తావంట. నీ జీవితంలో సాక్ష్యం వచ్చేదాకా నువ్వు లోకాన్ని జయించలేవు సోదరి సోదరు. సాక్ష్యం చెప్పండి అంటే మీరు సాక్ష్యం నాకు మాత్రం చెప్తే కాదు, దేవుడు మీకు చేసిన కార్యాలు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చెప్పి దేవుని వైపు మీరు నడిపించాలి. నేను ఇంత గొప్ప, ఇంత పెద్ద ప్రాబ్లంలో ఉండే, నేను ప్రేయర్ చేసిన ఆ దైవజనుడు, ఆ బ్రదర్ మాకు ప్రేయర్ చేసిండు, ఇంత గొప్ప కార్యం చేసిండు, కాబట్టి నువ్వు కూడా సంఘానికి రా, నువ్వు కూడా సంఘానికి రా. దేవుడిని నమ్ము, ఇదంతా వదిలే. దేవుడు మంచివాడు, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, దేవుడు నీకు సంతోషం ఇస్తాడు. లోకం ఇచ్చే సమాధానం కాదు, మన కుటుంబంలో ఉన్న పరిస్థితులు మారుతుంది. ఇన్ని రోజులు మారలేదా? ఒక్కసారి యేసుక్రీస్తు దగ్గర రా. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తు నీ కొరకు మంచి చేయాలని సిద్ధపడుతున్నాడు. నా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉండే, దేవుడు నా జీవితాన్ని మారుస్తూ ఉన్నాడు, కాబట్టి నువ్వు కూడా రా అన్న సాక్ష్యము బయట వినిపించాలా. నాకు చెప్పడం కాదు సాక్ష్యము, నాకు తెలుసు దేవుడు గొప్పవాడు. మీరు ఇతరులకు కూడా సాక్ష్యం చెప్పడం రెడీ అయిపోవాలి. హల్లెలూయా, నాకు చెప్తున్నారా? వెరీ గుడ్, నేను ఆశీర్వాద, నేను సంతోషపడుతున్నా. ఇప్పుడు మీరు ఇతరులకు కూడా సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాలి, అలానే మీరు లోకానికి వెలుగుగా మారుతారు. కనిపించిన వాడికి అల్లా సాక్ష్యం చెప్తూ ఉండాలి, సాక్ష్యం చెప్తూ ఉండాలి. యేసుక్రీస్తు చేసిన మేళ్ళకి మీరు చెప్తూ ఉండాలి. కాబట్టి ఇది మీరు చేస్తూ ఉంటే దేవుడి యొక్క గొప్ప కార్యం జరుగుతుంది. యేసుక్రీస్తు రక్తం చేత మీరు ఇంకా అధిక కాలము జీవిస్తారు. ఆమేన్. యాకోబు 4:7 James 4:7 యాకోబు 4:7 సబ్మిట్ యువర్ సెల్ఫ్ దేర్ ఫోర్ టు గాడ్, రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. హల్లెలూయా. నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో, సైతాను నిన్ను విడిచి పారిపోతాడంట. నీవు ఈరోజు నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ పిల్లల్ని, నీ తల్లిదండ్రుల్ని, ప్రతి ఒక్కరిని నువ్వు ఇప్పుడు ఏం చేయాలా? దేవునికి సమర్పించాలి. దేవునికి సమర్పించి రెసిస్ట్ ద డెవిల్ అంటే సైతాను నేను విడిచి పారిపోతాడు. నీ గల్లీలకు ఉంటాడు, నీ సరౌండింగ్స్లో ఉండడు. అవునా? నీ వైఫై సిగ్నల్ ఎంత దూరం ఉందో అంత దూరం వాడు, అంత డిస్టెన్స్ వరకే వాడు రాగలడు, దాని తర్వాత రాడు. నీ వైఫై అంటే ఈ ఇంటర్నెట్ వైఫై కాదు, నీ స్పిరిచువల్ వైఫై. నీ ఆత్మీయ అగ్ని ఎంత దూరం ఉంటే వాడు అంత దూరం ఉంటాడు నీకు, ఎంత పెద్దగా ఉంటే వాడు అంత దూరం ఉంటాడు నీకు. కాబట్టి నీ ఆత్మ అగ్నిని పెంచుకోవడం నేర్చుకో. నిజమైన వాగ్దానాలను పట్టుకొని ఈ వాగ్దానాలను ప్రార్థన చేయండి. మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. అలాంటప్పుడు దేవుడు గొప్ప ఘనకార్యాలు చేస్తాడు మీ జీవితంలో. హల్లెలూయా. Apostles 10:38 చూడండి. Apostles 10:38 Acts chapter 10 verse 38 How God anointed Jesus of Nazareth with Holy Spirit and with power. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ చేత, శక్తి చేత అభిషేకించిండంట. Who went about doing good. ఈ అభిషేకం పొందుకున్న తర్వాత యేసుక్రీస్తు మంచి మాత్రమే చేసుకుంటా పోయిండంట. And healing all the oppressed of the devil of for God was with him. సైతానుడి యొక్క శోధనలన్నింటినీ జయించుకుంటూ వచ్చిండట. ఎందుకు? ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. ఈరోజు దేవుని బిడ్డలారా, మీకు కూడా దేవుడు తోడుకున్నాడు కాబట్టి ఈరోజు సైతానుడి యొక్క కార్యాలన్నీ మీరు జయిస్తా రావాలా. ఎలా జయిస్తాం బ్రదర్? పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం చేత, నీ శక్తి చేత. దేవుడు నీకు ఒక శక్తిని ఇవ్వబోతున్నాడు. హీస్ గివింగ్ యువర్ పవర్ అండ్ అథారిటీ టుడే. శిష్యులను పిలిచి ఇచ్చిన అధికారము ఈరోజు నిన్ను కూడా దేవుడు పిలిచి ఇస్తున్నాడు. నమ్మువాణి వలన సూచక క్రియలు జరుగును. నీ ద్వారా నీవు నమ్మినట్లయితే సూచక క్రియలు జరుగుతుంది. ద గ్రేట్ థింగ్స్ విల్ హ్యాపెన్ త్రూ యూ. ఓకే, నీ వల్ల అనేక గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటుంది. ఓకే, Zechariah 4:6 చూడండి. Zechariah 4:6 Zechariah 4:6 Then he answered and spoke to me saying, This is the word of the Lord. ఇది దేవుని యొక్క వాక్కు అంటూ జెరుబబెల్ saying,
నాట్ బై మైట్ నాట్ బై పవర్ బట్ బై ద స్పిరిట్ సెట్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్ హల్లెలూయ నువ్వు ఎలా లోకాన్ని జయిస్తావు ఎప్పుడు శక్తి చేత కాదు బలము చేత కాదు ప్రభు యొక్క ఆత్మతో ఈరోజు జయిస్తావు ఈరోజు మీరందరూ లోకాన్ని జయించవాలని నేను చూస్తున్నాను హల్లెలూయ ఈ వాక్యం వింటున్న వాళ్ళందరూ లోకాన్ని జయించబోతున్నారు ఎలా మీ శక్తి చేతన కాదు మీ బలము చేతన కాదు మళ్ళీ ఎలా ప్రభు యొక్క ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత మీరు ఈరోజు లోకాన్ని జయిస్తున్నారు యెషయా గ్రంథం 41:16 చెప్తుంది యూ విల్ ఫ్యాన్ దెమ్ అండ్ ద విండ్ షల్ క్యారీ దెమ్ అవే నువ్వు ఊపు ఇలా ఫూ అని అంటే ఆ గాలికి సైతానుడు కొట్టుకొని వెళ్ళిపోతాడంట ఈరోజు అభిషేకంను పొందుకున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లించి అందరూ కూడా మరి ప్రార్థించుకుందాము కళ్ళు మూసుకోండి లెట్ అస్ ప్రే ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అయ్యా మేము కూడా అబ్రహాము సంతానం తండ్రి అబ్రహాముకి ఇస్తున్న ఆశీర్వాదం మాకు కూడా ఇస్తున్నందుకు వందనాలు అయ్యా నీవు గొప్ప దేవుడవు గొప్ప కార్యం చేసే దేవుడవు నీకే వందనాలు అవునేసే విగ్రహాల్లో స్టాచ్యుల్లో ఫోటోల్లో క్యాండిల్లో దీపాల్లో ఏది లేదు తండ్రి యేసుక్రీస్తులో మాత్రమే ఉంది తండ్రి యేసుక్రీస్తు యొక్క వాగ్దానాల్లో ఉంది యేసయ్య అయ్యా అబ్రహాము యొక్క ఆశీర్వాదం తండ్రి ఈరోజు మేము వాదిస్తున్నామయ్యా మాకు రావాల్సిన అబ్రహాం ఆశీర్వాదం మాకు రావాలయ్యా ఆ ఆశీర్వాదమును బట్టి మేము అనేక ఆత్మలను జయించాలయ్యా ఆత్మలను రక్షించాలయ్యా ఆత్మ భారం కలిగిన వాళ్ళంగా మమ్మల్ని మార్చండి అయ్యా ఒక గర్వం మాలో ఉండదు దేశ పరిశుద్ధాత్మ ఎంతోమంది డ్రగ్స్లో సిగరెట్లలో బానిసలైన వాళ్ళందరినీ విడిపించే వాళ్ళంగా మమ్మల్ని మార్చండి తండ్రి ఒక గొప్ప నూతన అభిషేకం మమ్మల్ని తెచ్చండి గొప్ప కార్యము జరిగించండి గొప్ప విడుదలను జరిగించండి అవునేసే మాలో ఉన్న చెడు గుణాలు గాసిపింగ్ స్పిరిట్ ఈ స్పిరిట్ ఆ స్పిరిట్ అన్నింటినీ యేసు నామంలో కాళ్ళ కిందేసి తొక్కుతున్నామే మమ్మల్ని ఆశీర్వదించండి దీవించండి మా సరిహద్దులను గొప్పగా విస్తారపరచండి ఇన్ని కార్యాలు చేయబోయే దేవా నీకే స్తోత్రం మా ఆధారం నీవేనయ్యా మా ఆదరణ నీవేనయ్యా కాబట్టి తండ్రి మా ప్రాపర్టీ మీరు ఇస్తున్నందుకు వందనాలు మా కోర్టుకే సాల్వ్ చేస్తున్నందుకు వందనాలు మేము అబ్రహాం సంతానంగా మేము మా ప్రాపర్టీని పొందుకోబోతున్నందుకు వందనాలు ఒక గొప్ప సాక్ష్యంగా మమ్మల్ని మారుస్తున్నందుకు వందనాలు ఇతరులని మా సాక్ష్యమును బట్టి దేవుని వైపు నడిపిస్తున్నందుకు వందనాలు మేము అడుగడు ఈరోజు ప్రభా రెహబోత్గా మా అందరినీ మారుస్తున్నందుకు వందనాలు అవును యేసయ్య రూమ్ లేకపోయినా తండ్రి రూమ్ ఇచ్చి ఆ రూమ్లో ఇంకా విస్తారమైన ఆశీర్వాదం ఇవ్వబోతున్నందుకు వందనాలు మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వందనాలు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్ 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 ఆ ఫాదర్ హు ఆర్ట్ ఇన్ హెవెన్ హాలోడ్ బి థై నేమ్ థై కింగ్డమ్ కమ్ థై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్ గివ్ అస్ దిస్ డే ఆర్ డైలీ బ్రెడ్ అండ్ ఫర్ గివ్ అస్ ఆర్ ట్రెస్పాసెస్ యాజ్ వీ ఫర్ గివ్ దోస్ హు ట్రెస్పాస్ అగేన్స్ట్ అస్ లీడ్ అస్ నాట్ ఇన్ టు టెంప్టేషన్ బట్ డెలివర్ అస్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్ ఫర్ థైన్ ఈస్ యువర్ కింగ్డమ్ పవర్ అండ్ గ్లోరీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఆమేన్ గ్రేస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద కమ్యూనియన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బి విత్ అస్ ఆల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఆమేన్ 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 తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడయ్యుండును గాక ఆమేన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్ అందరికీ సమాధానం కలుగును గాక మళ్ళా రేపు ఉదయము మిమ్మల్ని దేవుని యొక్క వాగ్దానంతోనే ఉదయం 7:30 మిమ్మల్ని ఫేస్బుక్ లైవ్లో కలుస్తాను ఎవరన్నా మేము 90 మినిట్స్ ప్రేయర్ చేస్తున్నాం దేశం కొరకు ప్రత్యేకంగా సంఘం కొరకు దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం సో ఎవరన్నా మీరు రాగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు హాలిడే ఉంటే 11:00 నుంచి 12:30 దాకా మీరు రావచ్చు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవచ్చు ఓకే యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ ప్రే విత్ అస్ ఫర్ ద నేషన్ యు ఆల్ ఆర్ వెల్కమ్ మరి ఇతరుల కష్టంలో ఉన్న వాళ్ళందరికీ మనం ప్రార్థన చేయబోతున్నాం మూడోది వచ్చేసి మళ్ళా రేపు సాయంత్రం కలుసుకుందాం ఓకే సో అనుదిన దినవాక్యాలన్నీ ధ్యానించండి నేను రోజు పొద్దున ఇస్తున్నాను ఓకే అవన్నీ చూసి ఆ లైవ్ మొత్తం చూడండి మొత్తం ధ్యానించండి నేను మాట ఇచ్చినట్టే సాయంత్రం 1 అవర్ తీసుకుంటున్నా పొద్దున 1/2 అవర్ తీసుకుంటున్నా కాబట్టి మీ ఎక్కువ టైం కూడా నేను తీసుకుంటలేను మీరు ధ్యానంలో ఎక్కువ టైం పెట్టండి ఓకే వాక్యం వింటనే ఉంటే కూడా మనకేం చేంజెస్ రాదు ఆ వాక్యం విన్నది మనం ప్రాక్టీస్లో పెట్టాలా ప్లస్ మనం కూడా ధ్యానించి గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలా గాడ్ బ్లెస్ యూ ఆల్ మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం ఆమేన్ గాడ్ బ్లెస్ యూ